మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు కావడంతో సోమవారం పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీ, జగన్నాథరావు కాలనీ, సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్ పర్యటించి కాలనీలో నెలకొన్న సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అరుణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, నాయకులు అశోక్ గౌడ్, దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లలితా నరసింగ్, నాయకులు సత్యం గౌడ్, చంద్రశేఖర్, వాలాస్ మల్లేష్ గౌడ్, నాగేష్, భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఏ విధంగా చేయాలని అందరి ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడెక్కడ పెట్టాలనేది మరి వాళ్ళ దగ్గర తెలుసుకొని పెట్టినైతే బాగుంటుంది అనేది దాంతో మరి మేమందరం కూడా ఇవాళ గ్రామం తిరిగేటందుకు ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా మరి ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ కూడా కరెంటు విషయంలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్పినట్టయితే ఆ పోల్స్ కూడా రేపు ఎల్లుండి వరకల్లా అన్నీ వచ్చేస్తాయి. కంప్లీట్గా 5-6 ట్రాన్స్ఫార్మర్లు కూడా శాంక్షన్. ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు గుర్తించడానికి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళ వారిగా ఈ రోజు కొంత బాగా మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకా మిగిలిన భాగం అంతా కూడా తిరిగి ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ ప్రజల అభిమతం మేరకు పెట్టడానికి ఈ రోజు ప్రోగ్రామ్ ని మన ఎమ్మెల్యే గారు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళపై అవసరం నా చోట ఏది అవసరం ఉంటే అది నిధులు కేటాయిస్తాం. తాగునీటికి ప్రత్యేకంగా సమస్యలు లేకుండా చూడడానికి మరి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మున్సిపాలిటీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సహకారంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా బట్టి ఇవాళ కేటీఆర్తో మాట్లాడి మున్సిపాలిటీ శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా శాసనసభ్యులు 15 కోట్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శాసనసభ్యులు మరియు గౌరవ మాజీ మంత్రి గారు సునీతా లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎక్కడైతే పనులు చేస్తే బాగుంటుంది నర్సాపూర్ రూపురేఖ మారుతుంది, గిరిజన కేంద్రాలు కూడా మారింది, ఈరోజు బస్ డిపో కూడా శ్మశాన వాటికి సంబంధించి అన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసినందుకు మన శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి వారు సునీతా లక్ష్మారెడ్డి గారు నర్సాపూర్ ప్రముఖులతో టీఆర్ఎస్ పార్టీలతో కలిసి పర్యవేక్షించి స్వయంగా ఎక్కడ ఏ నీడు ఉందో ఏ అవసరం ఉందో అవసరానికి అనుకూలంగానే పనిచేస్తాను ఈ కార్యక్రమం చేసిన నిన్నటి వరకు.